రాష్ట్రంలోని రైతుల బాధలను గాలి కొదిలేసి సన్నవడ్లను సాగు చేయమని చెప్పి నష్టపరిచిన సీఎం కేసీఆర్ రైతు బిల్లును వ్యతిరేకించడం విడ్డూరంగా ఉందని బీజేపీ మండల నాయకులు ఆరోపించారు. తక్షణం సన్నవడ్లకు మద్దతు ధరతో పాటుగా బోనస్ ఇచ్చి ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొడిమ్యాల సర్పంచ్ ఏలేటి పమ్మత నరసింహారెడ్డి, నాయకులు సురుగు శ్రీనివాస్, డబ్బు గౌతమ్ రెడ్డి, డబ్బు ముత్యం రెడ్డి, నీలగిరి గంగారావు, ఉప్పు చంద్రశేఖర్, దర్శనాల గంగాధర్, రేకలపల్లి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? బిల్లులు ఇవ్వట్లేదు, నువ్వు ఎవరికి న్యాయం చేస్తున్నావు? ఇలా రాష్ట్రం అంతా అగ్గి మీద ఉన్నారు. నిన్ను అవకాశం అయితే అంటిపెట్టి నిన్ను గాల పెడతారు. కాబట్టి ఇటువంటి కపట ప్రేమలు చేయకు. రాబోయే రోజుల్లో నీ గోరి కొట్టడానికి సిద్ధంగా ఉంది. ఇదే రైతులు ఈరోజు బంధు తలపెట్టిన దాన్ని భారతీయ జనతా పార్టీ కొడిమ్యాల శాఖ మేము ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తున్నాము. ఎందుకంటే రైతుల మీద ఈ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ పార్టీకి గనక ప్రేమ ఉంటే ముందుగా మీరు సన్నపు వడ్లు 2500 మద్దతు ధర ప్రకటిస్తూ సన్నపు వడ్లన్నీ కొనండి. కానీ ఎక్కడో ఉన్న పంజాబ్ హర్యానా రైతులకు హెల్ప్ చేయడానికో లేకపోతే ఇంకోరు విన అక్కాస్తోనో మద్దతు చేయడం అనేది ఇది హేమనీయం. దీన్ని మేము ఖండిస్తున్నాము. భవిష్యత్తులో వాళ్ళను అడుగుతున్నాను. అదేవిధంగా పోలీస్ శాఖను కూడా, ప్రతి విషయానికి పోలీస్ శాఖ బంధులు అని అంటేనే, ధర్నాలు అంటేనే ముందస్తు అరెస్ట్ చేసేది. ఈరోజు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు ప్రజల కోసమా, ఒక పార్టీ పక్షమా? మీరు ఎలా వ్యవహరిస్తున్నారంటే పార్టీ, టీఆర్ఎస్ పార్టీ చెప్పిందే, ముఖ్యమంత్రి చెప్పిందే వినడం కాదు, ప్రజల కోసం దగ్గరుండి ఇవాళ ఎట్లా బంద్ చేపిస్తారు మీరు ఈ బంధును? బంధును వ్యతిరేకించాల్సి ఈరోజు పోలీస్ శాఖ మద్దతు తెలపడం ఇది కూడా శోచనీయమని నేను తెలియజేస్తున్నాను.